బైబిల్లో ఉపవాసమును ఈ యోగాకి కొందరు రిలేట్ చేస్తుండ్రు. సో దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఎలా ఎడ్వడన్నా ఏమన్నా చెప్పగలరు? ఓకేనండి, ఉపవాసాన్ని యోగా పద్ధతికి రిలేట్ చేస్తున్నారు, హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? దాంట్లో అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసం అనేటువంటి వర్డ్ను ఒకసారి చూద్దాం. యోగాకి బిబిలికల్ మెడిటేషన్కి ఉన్నటువంటి తేడా ఏంటో కూడా మనం చూద్దాం. ఉపవాసం అనే వర్డ్ని ఎటిమలాజికల్గా అంటే దాని యొక్క బేసిక్ మీనింగ్ తీసుకుంటే ఉప అంటే దగ్గర, వాసం అంటే నివసించడం. ఉపవాసం అంటే దేవుడికి దగ్గర అవటం. కానీ మన మైండ్ లో ఉపవాసం అంటే తిండి తినకపోవడం అని అనుకుంటాం. తిండికి దూరం ఉండడం ఉపవాసం. సో బేసిక్ ఉపవాసం అంటే దగ్గర అవటం కానీ దూరం అవడం కాదు. సో దేవునికి దగ్గర అవడానికి ఏదైతే మనల్ని దూరపరుస్తుందో దాన్ని వదులుకుంటాం. అది ఆహారమే కావచ్చు, లేకపోతే మనం రోజు చేసే రొటీన్ వర్క్ ఏదైనా అవ్వచ్చు. దాన్ని కొద్దిసేపు పక్కకు పెట్టి ఆ టైం అంతటిని దేవుడికి ఇవ్వగలిగితే దాన్ని ఉపవాసం అంటారు. సో దట్ ఇస్ ద బేసిక్ మీనింగ్. సో దేవుడికి దగ్గర అవడానికి చేసేది యోగా, అదేం చేయదు. దట్స్ నెంబర్ వన్. రెండోది మెడిటేషన్. యోగాలో మెడిటేషన్ అనేటువంటిది ఉంటుంది, అంటే ధ్యానం అనే దాంట్లో. ఇప్పుడు కోడిని గుడ్డి మీద కూర్చోబెడితే పిల్ల వస్తుందా, లేకపోతే మామూలు గడ్డి మీద కూర్చోబెడితే పిల్ల వస్తుందా? గుడ్డి మీద. గుడ్డి మీదే కదా. ఏదన్నా మ్యాటర్ ఉంటే కదా దాంట్లోంచి పిల్లలు వచ్చేది. ఏ మ్యాటర్ లేకుండా పిల్ల అక్కడి నుంచి వస్తుంది? యోగా ఏంటంటే గడ్డి మీద కూర్చోరా పిల్ల వస్తుంది అంటది. బైబిల్ ఏం చెప్పు తెలుసా? గుడ్డి మీద కూర్చోరా పిల్ల వస్తుంది అంటారు. గుడ్డు మీద కూర్చోవటం ఏంటి, గడ్డి మీద కూర్చోవటం ఏంటి, సింపుల్గా చెప్తాను. యోగా చెప్పుద్ది బుర్రగాళి చేసుకో, అది గడ్డి. బైబిల్ ఏం చెప్తుంది? అయ్యా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టి దాన్ని ధ్యానం చేయి. అది దుష్టాలోచనలు రాకూడదా నీ జీవితంలో, పాపుల్లాగా జీవించకూడదా, అపహాసకుల్లాగా నువ్వు వ్యవహరించకూడదా. దానికి చేయాల్సిన పని ఒకటే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించుకోవడం. సో దేర్ ఇస్ అ వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద ఎగ్. Yes. And you are meditating on it. దాని మీద నువ్వు కూర్చుంటున్నావు. ఓకే, ఆ ఎగ్లోంచి లైఫ్ బయటకు వస్తుంది ఎప్పుడు నువ్వు మెడిటేట్ చేస్తే, దేవుని వాక్యంలో ఉండి. ఎగ్జాక్ట్లీ. సో చాలా క్వైట్ ఆపోజిట్ ఏంటంటే, యోగా హృదయం ఖాళీ చేసుకోవటం, బైబిల్లో ఉన్నటువంటి ధ్యానం దేవుని వాక్యంతో నింపుకోవటం. సో దాట్స్ ద బేసిక్ డిఫరెన్స్. కాబట్టి దానికి దీనికి అసలు పొంతనే లేదు.